హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఓన్ వెహికల్స్ని మనం ఎవ్రీ మంత్ ఒకసారైనా సర్వీస్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అది ఇయర్ అంతా ఎటువంటి రిపేర్స్ లేకుండా జాగ్రత్తగా పనిచేయాలి అని. అదేవిధంగా మనం మన శరీరానికి కూడా నెలకి ఒక్కసారైనా సర్వీస్ చేయిస్తూ ఉండాలి. సర్వీస్ అంటే ఎవ్రీ మంత్ మనం కూడా మన శరీరానికి మెడికల్ చెకప్ చేయిస్తూ ఉండాలి. అయితే ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలామంది హెల్త్ చెకప్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా చేయించుకుంటూనే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా హార్ట్ మీద, లివర్ మీద ఎక్కువ జాస చూపిస్తున్నారు. అంతేకాని బాడీ మొత్తాన్ని వాళ్ళు చెకప్ చేయించట్లేదు. అయితే హార్ట్, లివర్ లాగానే కిడ్నీ కూడా మన శరీరంలో ఎంతో ముఖ్యమైన పార్ట్. కానీ చాలామంది కిడ్నీ యొక్క సర్వీస్ని, అంటే కిడ్నీ యొక్క చెకప్ని అస్తమాను చేయించరు, అసలు దాని గురించి పట్టించుకోరు కూడా. మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా కిడ్నీని కూడా క్లీన్ చేయిస్తూ ఉండాలి, అంటే టాక్సినేటెడ్ అయిపోయిన కిడ్నీని డీటాక్సినేషన్ చేయిస్తూ ఉండాలి. ఈ డీటాక్సినేషన్ ఆఫ్ కిడ్నీస్ని మనం ఎప్పుడు మెడికల్గానే కాకుండా హోమ్ రెమెడీస్ బట్టి కూడా మనం డీటాక్సినేషన్ చేయొచ్చు. ఇవాళ ఈ వీడియోలో అలా డీటాక్సినేషన్ ఆఫ్ కిడ్నీస్ విత్ హోమ్ రెమెడీస్ ఎలాగో తెలుసుకుందాము. మనము మొక్కజొన్నని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము, దాన్ని ఎన్నో రకాలుగా తయారు చేసుకుని తినడానికి పిల్లలు, నేటి జనరేషన్ వాళ్ళు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే మొక్కజొన్న కొన్నిన తర్వాత దానిపైన ఉన్న పీచుని చాలా అవలీలగా తీసి పక్కన పడేస్తాం. దానివల్ల ఉండే ఉపయోగాలు ఈ జనరేషన్కే కాదు, నాకు తెలిసి ఎవరికీ తెలిసి ఉండదు. ఆ పీచుని వాడే తరహా వల్ల మనం హై బీపీ, షుగర్, కిడ్నీ ఫిల్ట్రేషన్ ఇలా ఎన్నో రకాల సమస్యల నుండి మనం దూరంగా ఉండవచ్చు. ఈ మొక్కజొన్న పీచుతో గనక టీని తయారు చేసుకుని ఈ టీని 20 రోజులకి ఒకసారి కానీ, 4 రోజులకు ఒకసారి కానీ తీసుకుంటే కిడ్నీ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా ప్రతి మంత్కి ఒకసారి తీసుకుంటూ ఉంటే ఎవ్రీ మంత్ కిడ్నీ చెకప్ మీరు ఇంట్లోనే చేసుకున్నవారు అవుతారు. ఇలా చేయటం వల్ల కిడ్నీకి సంబంధించిన సమస్యలు మీ దాకా రాకుండా దూరంగా ఉంటాయి. ముందుగా ఈ పీచుని ఒక గిన్నెలో వేసి ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టినప్పుడు దీనిపైన ఏదైనా పల్చటి క్లాత్ని కప్పాలి, ఎందుకంటే ఇది ఎండలో ఎండిపోయినప్పటికీ దీనిపైన ఎటువంటి దుమ్ము ధూళి పడకుండా ఉండడానికి మాత్రం ఒక పల్చటి క్లాత్ దీనిపైన వేసి ఉంచాలి. ఇలా 2 రోజుల పాటు ఈ మొక్కజొన్న పీచుని ఎండబెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి ఆ 2 గ్లాసుల నీళ్ళల్లో ఈ ఎండబెట్టిన మొక్కజొన్న పీచుని వేసి బాగా మరిగించాలి. మనం పోసిన 2 గ్లాసుల నీళ్లు కాస్త ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఈ నీళ్ళని మరగపెట్టాలి. ఇలా 1 గ్లాసు నీళ్లు అయిన తర్వాత మొత్తాన్ని తీసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన నీళ్ళని 20 రోజులకి ఒకసారి కానీ, 4 రోజులకు ఒకసారి కానీ తీసుకుంటే కిడ్నీ డీటాక్సినేషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా కిడ్నీ యొక్క మంత్లీ ఫిల్ట్రేషన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో? మీరు కూడా ఈ చిట్కాని తప్పనిసరిగా పాటించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.